హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మన హెయిర్ అనేది స్ట్రాంగ్ గా లాంగ్గా షైనీగా సిల్కీగా చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ రెమెడీ అనేది ట్రై చేయాలండి దీనికోసం ఎక్కువ ప్రాసెస్ ఏం కాదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా మనం ఇలా ఇంట్లోనే చేసేసుకున్నామంటే చాలా చక్కగా మన హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది అలాగే స్ట్రాంగ్గా లాంగ్గా అవడానికి చాలా బాగా యూస్ అవుతుంది హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి చూడండి దీనికోసం ఇక్కడ ముందుగా నేను టీ పొడి తీసుకుంటున్నాను అండి టీ పొడి అనేది మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిదండి చాలా మంచి మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ అనేది బ్లాక్గా చేయడానికి అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గించడానికి ఊడిన హెయిర్ కూడా హెయిర్ పెరగడం లేదు అనుకుంటే హెయిర్ లాంగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా ఇక్కడ మీరు టీ పౌడర్ అనేది యూజ్ చేయండి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు మీరు బియ్యం తీసుకోండి బియ్యం కూడా మీ హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీ సిల్కీగా చేయడానికి మీ హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇందులో ఇన్స్టాటాల్ ఉండడం వల్ల మన హెయిర్ అనేది న్యాచురల్గానే హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి అలాగే హెయిర్ అనేది సిల్కీ అలాగే స్మూత్గా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి హెయిర్ కండిషనర్లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇది నార్మల్గా ఓన్లీ రైస్ పేస్ట్లా చేసుకుని అప్లై చేసుకున్న మీ హెయిర్కి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మాకు ఎక్కువ కర్లీ హెయిర్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళకి కనుక అయితే మీరు రైస్ పేస్ట్లా అయితే చేసుకొని యూస్ చేయండి చూస్తున్నారా ఇదే విధంగా నేను రైస్ అలాగే టీ పౌడర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యి చూస్తున్నారా ఇప్పుడు నేను ఇది బాయిల్ చేస్తున్నానండి మనము డెకరేషన్ అయితే ఎలా చేసుకుంటామో ఏ విధంగా అయితే డెకరేషన్ చేసుకుంటామో అదే విధంగా అయితే మనం ఇది చేసేసుకోవాలి ఇది గ్యాస్ మీద ఎంత టైం ఉంచాలంటే మనము రైస్ కుక్ అవ్వాలండి మనకి రైస్ కొంచెం మెత్తగా అనిపించాలి మనం ఆల్రెడీ ఇందులో రైస్ వేసాము కదండి టూ టేబుల్ స్పూన్ వరకు రైస్ వేసాం కదా అది కొంచెం మనకి మెత్తగా అనిపించాలి అంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీరు ఇది కొంచెం బాయిల్ అవనేవ్వాలి చూస్తున్నారా మనకి డెకరేషన్ అయితే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను రైస్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయిందండి చూస్తున్నారా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది మెత్తగా వచ్చింది ఇప్పుడు మరొకసారి ఇది బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఇదే విధంగా మిక్స్ చేసేసుకున్నాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ఇది మనము పక్కకు పెట్టేసుకుందాము చూడండి ఇక్కడ నేను పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు ఇది మనము స్ట్రైన్ చేసేసుకోవాలండి ఒకసారి ఇది కొంచెం చల్లారనిద్దాము ఇది కొంచెం చల్లారాక మనము ఒక బౌల్లో స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకోవాలి అంటే వడకట్టేసుకోవాలండి దీంట్లో ఉన్న డెకరేషన్ అనేది మనము సపరేట్ చేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదండి మీరు హెయిర్ డై యూస్ చేసినప్పుడు మీరు చాలా చక్కగా మీరు ఇలా డెకరేషన్ చేసుకుని యూజ్ చేసుకున్నారంటే మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది అలాగే హెయిర్ కి కలర్ వేసినట్టుగా ఉంటుంది అదే విధంగా ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్ అనేది మన హెయిర్ అనేది స్మూత్ గా చేయడానికి హెయిర్ ఫాల్ తగ్గించేసి మన హెయిర్ అనేది లాంగ్గా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇందులోనే ఒకటి విటమిన్ ఈ క్యాప్సుల్ వేస్తు వేస్తున్నాను అండి విటమిన్ ఈ క్యాప్సుల్ అనేది మన స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుందండి మన స్కిన్ అయితే స్మూత్ అండ్ సాఫ్ట్గా చేయడానికి మన హెయిర్ అయితే స్ట్రాంగ్ అండ్ లాంగ్గా అలాగే షైనీగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మరొక బౌల్లో అయితే ఇది వేస్తున్నాను ఇప్పుడు మరొక బౌల్లో అయితే వేసుకొని మీ ఇక్కడ చూపిస్తున్నానండి దీనిలో కొంచెం మీకు అంటే దీనిలో ఒక హాఫ్ వరకు అర అరకప్ వరకు నేను వేరేగా వేసుకుంటున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఎలా యూజ్ చేయాలి ఎలా యూజ్ చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనేది కూడా ఇక్కడ మీకు చెప్తానండి చూడండి మీకు నచ్చిన షాంపూ అనేది మీరు ఇక్కడ యూజ్ చేయండి మీకు ఏ షాంపూ అయితే బాగా అనిపిస్తుందో ఆ షాంపూ అయితే మీరు యూజ్ చేయొచ్చు నేను ఇందులో షాంపూ ఇందులో ఎందుకు వేస్తున్నానంటే మీరు కుంకుడుకాయ రసం అయితే ఎలా అయితే వేసుకుని తల మీద స్నానం చేసుకుంటారో అదే విధంగా మీరు ఇందులో ఈ షాంపూ ఏదైనా వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలండి అదేవిధంగా ఇందులోనే ఒక హాఫ్ నిమ్మరసం అనేది యాడ్ చేస్తున్నాను ఇలా నిమ్మరసం అనేది వేసుకోవడం వల్ల ఈ నిమ్మరసంలో విటమిన్ సి విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన తలలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అలాగే యాంటీ ఫంగల్ తగ్గించడానికి డ్యాండ్రఫ్ తగ్గించడానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అదేవిధంగా ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఇదే విధంగా బాగా మిక్స్ చేసుకున్నారంటే షాంపూలో కొన్ని కొన్ని కెమికల్ అనేది యూస్ చే ఉంటారు కాబట్టి ఇలా మీరు మిక్స్ చేశారంటే ఆ కెమికల్ అనేది చాలా మట్టుకు తగ్గుతుందండి మీరు ముందుగా ఈ డెకరేషన్లో షాంపూ అయితే కలిపేసాం కదండి మిక్స్ చేసాం కదండి ఇదైతే మీరు స్నానం చేసేటప్పుడు అయితే యూజ్ చేయండి ఇది అప్లై చేసేసుకుని మీరు కుంకుడుగాయతో ఎలా అయితే స్నానం చేసుకుంటారో తల మీద ఆ విధంగా వీక్లీ ఒక టూ టైమ్ అయితే యూజ్ చేయండి ఆ తర్వాత లాస్ట్ లో మీరు స్నానం మొత్తం చేసేసాక లాస్ట్ కొంచెం హెయిర్ మీద వాటర్ వేసుకుంటారు కదా అప్పుడు ఈ మనం నార్మల్ డెకరేషన్ అనేది లాస్ట్ లో వేసేసుకోండి మరి ఇంకా మీరు వాటర్ అనేది వేసుకోకండి ఇదంటే ఒక రెండు రోజు తర్వాత మీరు మరొకసారి హెయిర్ మీద హెయిర్ వాష్ అనేది చేసేసుకోవచ్చండి మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్